మదనపల్లి ఫైళ్ల దహనం కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ కు సిఐడి బృందం వెళ్లనుంది. మదనపల్లి ఫైళ్ల దహనం కేసుపై సిఐడి అధికారుల విచారణ చేపట్టనున్నారు. ఫైళ్ల దహనం కేసును సిఐడికి బదిలీ చేసింది ప్రభుత్వం. ఘటన తర్వాత తొలిసారి మదనపల్లి సబ్ కలెక్టరేట్ కు సిఐడి బృందం వెళ్తుంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైల్స్ దహనం తీగ లాగితే మద్యం కుంభకోణం డొంక కూడా కదులుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి బృందాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైన వి మాధవరెడ్డి పిఏ శశికాంత్ నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు ఐప్యాడ్, పెన్ డ్రైవ్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, వివిధ బ్యాంకుల చెక్కులు, సేల్ డీడ్లు, నగదు లావాదేవీల వివరాలు ఉన్న కాగితాలు, కొన్ని రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిని విశ్లేషిస్తుంటే జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీల వివరాలు వెలుగు చూసినట్లు సమాచారం. కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వంలోనూ ఆ పార్టీలోనూ ముఖ్య నేతగా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే గత 5 ఏళ్లలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా పెద్దిరెడ్డి అనుచరులు సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం కుంభకోణం లావాదేవీలు బయటపడిన నేపథ్యంలో వాటిపై సిఐడి మరింత లోతుగా కూపిలాగుతోంది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం, తాము అడిగినంత కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన వారికే సరఫరా ఆర్డర్లు ఇచ్చేలా చూడడంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి తిరుపతి ప్రతినిధి మోహన్ రెడ్డి తెలుసుకుందాం. మోహన్, చెప్పండి, ఏం జరుగుతుంది? అసలు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతున్నట్లు కనిపిస్తోంది. సబ్ కలెక్టరేట్ లో ఫైల్స్ దహనానికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన స్కామ్ కూడా బయటపడినట్లు తెలుస్తోంది. వివరాలేంటి? సిఐడి అధికారులు అక్కడికి చేరుకున్నారా? రాష్ట్రంలో ఏదైతే గత 5 ఏళ్ల పాలన పైన కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ఫోకస్ చేసింది చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా మద్యంలో భారీ అవకతవకలు జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. దాదాపు 18,500 కోట్లు విలువ చేసే మద్యాన్ని ఎక్కడా కూడా లావాదేవీలు చూపకుండానే ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. దాదాపు 3,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యం అమ్మకాల్లో బిల్లులు లేదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి మద్యం కుంభకోణం భారీ అవినీతికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. 5 ఏళ్ల కాలంలో 99 లక్షల కోట్ల విలువ చేసే మద్యాన్ని కూడా అమ్మినట్లు తెలుస్తుంది. ఎక్కడా కూడా ఇది నేషనల్ లావాదేవీలు డైరెక్ట్ గా జరిపినట్లు లేదు. కనీసం ఏదైతే క్యాష్ రూపంలో జరిగిన లావాదేవీల్లో మొత్తం కూడా భారీ అవినీతికి పాల్పడినట్టు కూడా తెలిసిన పరిస్థితి. అయితే గత 5 ఏళ్లలో కూడా రాష్ట్రంలో మద్యం మొత్తం కూడా కొంతరు పెద్ద ఏదైతే విజయసాయి రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దల రామకృష్ణారెడ్డి గత తగిలిలో కూడా జరిగినట్లు కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో సిఐడి ద్వారా కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతుంది. మరొక ఏదైతే 40 రోజుల ముందు మదనపల్లో తగలబడినటువంటి ఫైల్స్ కేసు విషయంలో కూడా ఇప్పటి వరకు పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో పురోగతి లేకపోవడంతో కూడా ఈ కేసును కూడా సిఐడికి అప్పచెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే మదనపల్లికి జరుపుకున్నటువంటి సిఐడి అధికారులు కూడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిన
కేసును రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారో, ఈ రీకన్స్ట్రక్షన్ లో అసలు ఎలా ఈ ఫైల్ ఘటన సంభవించిందనే పూర్తిగా విచారణ ప్రారంభించిన నేపథ్యంలో వాళ్ళకి షాకింగ్ కామెంట్స్ అయితే తెలుస్తుంది. మదనపల్లిలో ఫైల్స్ ఏదైతే దాదాపు 920 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి డాక్యుమెంట్స్, ఏదైతే 22A కింద ఉన్నటువంటి ప్రభుత్వ భూములు సంబంధించిన ఫైల్స్ తగలబడిన నేపథ్యంలో దాదాపు 2400 ఫైల్స్ లో 700 ఫైల్స్ మిగిలగా మిగతా అన్ని ఫైల్స్ కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దానిపైన 10 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరు సిఐలు, ఇద్దరు కానిస్టేబుల్ తో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు మాజీ ఆర్డీఓలతో పాటు కొంతమంది సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి తరలించిన పరిస్థితి. అయితే తాజాగా ఈ కేసును సిఐడికి అప్పచెప్పడంతో కూడా నిన్న ఉదయం కూడా మదనపల్లి చేరుకున్నటువంటి సిఐడి అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులైనటువంటి మాధవ్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లతో పాటు ఒక డ్రైవర్ ని కూడా అదుపులో తీసుకున్నట్టయితే సమాచారం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకట్టుగా పోలీసులు ఎక్కడ బయట పెట్టుకు పరిస్థితి అవుతుంది. అయితే ఈ కేసును మరింత ముందుగా అధ్యయనం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మేరకు కూడా సిఐడి నిన్న మదనపల్లికి చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. దీంతో ఇన్వెస్టిగేషన్ లో అనేక నిజాలు, ఏదైతే మదనపల్లి ఫైల్స్ కాకుండా రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు మద్యం ఎక్కడైతే మద్యం తయారు చేసి అమ్ముతున్నారో ఆ మద్యానికి సంబంధించినటువంటి ఫైల్స్ కుంభకోణం కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడైనటువంటి మిగిలినట్టు కూడా ఈ మద్యం ఏదైతే మద్యం సంబంధించినటువంటి లావాదేవీలో కూడా ఆయన ఉన్నారని చెప్పి కూడా ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ కూడా చేపట్టేందుకు కూడా సిఐడి మొగ్గు చూపుతుందని చెప్పుకోవచ్చు. మోహన్. ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో